ఇప్పుడు మీరు చూస్తున్నది కొండ పిండాకు అంటారు. దీనినే తెలగ పిండాకు అని కూడా అంటారు. ఇది చాలా ఆరోగ్యమైన ఆకుకూర. ఈ ఆకుకూరను తింటే కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది అంటారు. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఈ కూరను తరచుగా తీసుకోవాలట. దీనిని పప్పు కింద, వేపుడు కింద, పచ్చడి కింద తయారు చేసుకుంటారు. దీనికి తెల్లని పువ్వులు ఉంటాయి, అవే విత్తనాలుగా అవుతాయి. ఈ పువ్వులను, ఆకులను కలిపి వండుకుంటారన్నమాట. ఆకు ఎంత ఉంటుందో పువ్వు కూడా అంతే ఉంటుంది. చక్కగా పుప్పొడిలా రాలిపోతూ ఉంటుంది తెల్లగా చిన్న చిన్న పువ్వులతోటి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇది తరచుగా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలన్నీ నయమవుతాయి, కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయట. అందుకే అంటారు ఎంతటి కొండనైనా కరిగించే శక్తి ఈ ఆకుకు ఉంటుందిట. దీనిని ఇప్పుడు పప్పులో వేసి ఎలా వండాలో చూద్దాం. పెసరపప్పు తీసుకోండి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు. ఏ ఆకుకూరకైనా పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే రుచిగా ఉంటుంది. అలాగే పప్పు కూడా కాస్త దోరగా వేయించుకుంటే కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఈ ఆకుకూర అంతటినీ శుభ్రంగా 4-5 సార్లు ఇసుక లేకుండా కడుక్కోవాలి. కడిగి పక్కన పెట్టుకొని ఈ పెసరపప్పును ఖాళీ మూకుల్లో వేసి వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి చక్కటి వాసన వచ్చే వరకును. అప్పుడు పప్పు కమ్మగా వస్తుందన్నమాట. ఇలా వేగిన పప్పును అంతటినీ కూడా ఒక పక్కగా పెట్టుకుని మూకుళ్ళో 2 స్పూన్ల నూనె వేసుకుని తాలింపు గింజల ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుని దాంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ కొండ పిండాకుని, తెలగ పిండాకుని వేసుకోవాలి. అందులోనే తగినంత ఉప్పు, ఆకుకూర కాబట్టి తక్కువగానే పడుతుంది, ఉజ్జాయింపుగా వేసుకోండి. పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, ఇష్టమైన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు. నేను ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం లేదు. ఇందులోని ఉప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి వేసాను. వేసి శుభ్రంగా కలిపేసి మూత పెట్టేయండి కాసేపు. అందులో నీరుకి మగ్గిపోతుంది అన్నమాట. తర్వాత మనం పక్కన వేయించి పెట్టుకున్న పప్పుని అందులో వేసి కలిపి ఒక 10 నిమిషాల సేపు మగ్గ పెట్టుకుంటే కొద్దిగా నీళ్లు పోసి చక్కగా ఘుమఘుమలాడి ఆరోగ్యవంతమైన కొండ పిండాకు పప్పు తయారవుతుంది. ఇది అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. తరచుగా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి, కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి. మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇది అన్ని చోట్ల దొరుకుతూనే ఉంటుంది.